ఇది బీబీసీ ప్రపంచం, నేను గౌతమి ఖాన్. ముందుగా హెడ్లైన్స్. రష్యాలోని బెల్గరోడ్ ప్రాంతంలో తమ సైనిక రవాణా విమానాన్ని యుక్రెయిన్ కూల్చేసిందన్న రష్యా. అందులో 65 మంది యుక్రెయిన్ యుద్ధ ఖైదీలున్నారని వెల్లడి. తగినంత మిలిటరీ సాయం అందకపోవడంతో డ్రోన్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్న యుక్రెయిన్. రష్యాను ఓడించేందుకు 7 లక్షల డ్రోన్ల తయారీకి ప్రణాళిక సిద్ధం. గాజాలో తక్షణం యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలు. పశ్చిమాసియా ప్రాంతంలో సంప్రదింపులు జరుపుతున్న బ్రిటన్, అమెరికా నేతలు. ఇరాక్లో ఇరాన్ మద్దతు గల మిలీషియాలపై అమెరికా దాడులు. యెమెన్లో మరిన్ని దాడులు జరిపామని వెల్లడించిన వాషింగ్టన్. న్యూహాంప్షైర్ రిపబ్లికన్ ప్రైమరీలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్. అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఇంకా పోటీ ముగియలేదన్న నిక్కి హేలీ. రష్యాలోని బెల్గరోడ్ ప్రాంతంలో తమ సైనిక రవాణా విమానాన్ని యుక్రెయిన్ కూల్చేసిందని ఆరోపించింది మాస్కో. ఈ విమానంలో 65 మంది యుక్రెయిన్ యుద్ధ ఖైదీలున్నారని రష్యా తెలిపింది. ఖైదీల మార్పిడి కోసం వారిని విమానంలో తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగిందని రష్యన్ అధికారులు అన్నారు. మరోవైపు ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులేంటో తెలుసుకుంటున్నామని యుక్రెయిన్ ప్రకటించింది. అలాగే తమ దేశాన్ని అస్థిరపరిచేందుకు రష్యా దుష్ప్రచారానికి పాల్పడుతోందని అది ఆరోపించింది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని, ఘటనా స్థలానికి చేరుకుంటున్నామని స్థానిక గవర్నర్ తెలిపారు. ఇక మరోవైపు యుక్రెయిన్ రష్యా యుద్ధంలో రెండు పక్షాలకు ఇప్పుడు డ్రోన్లు అత్యంత కీలక ఆయుధాలుగా మారాయి. యుక్రెయిన్లో ప్రజలు ఉచితంగా పైలట్ శిక్షణ పొందేలా, ఇంటి దగ్గరే డ్రోన్లు తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నారు అధికారులు. అమెరికా, యూరోపియన్ యూనియన్లు యుక్రెయిన్కు అందించాల్సిన కీలక సైనిక ప్యాకేజీలను ఇటీవలే రద్దు చేశాయి. దాంతో దేశంలోనే 10 లక్షల డ్రోన్లు ఈ ఏడాదిలో తయారు చేయాలనే ప్రణాళికను రూపొందించారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అయితే యుద్ధ రంగంలో అసలు డ్రోన్ల పాత్రేంటి, వీటిని ఎలా వాడతారు, దీన్ని ప్రత్యక్షంగా చూసేందుకు దక్షిణ క్యాడ్సాన్లోని ఓ సైనిక స్థావరానికి వెళ్లారు బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్హౌస్. కొద్దిసేపటి కింద మాపై కాల్పులు జరిగాయి. నది ఒడ్డునే ఉన్న యుద్ధరంగానికి మేము చాలా దగ్గరగా ఉన్నాం. రష్యన్లు తమ డ్రోన్ల ద్వారా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు, కాబట్టి వేగంగా కదలాలి. అందుకే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలని వీరంటున్నారు. యుక్రెయిన్ నేషనల్ గార్డ్ 11వ బ్రిగేడ్ని కలిసే అవకాశం మాకు దొరికింది. కందకంలో కాకుండా ఈ సైనిక లివింగ్ రూంలో వారిని కలిశాం. డ్రోన్ దాడుల్లో వీరికి వీరే సాటి. అత్యంత సాధారణమైన, చాలా చౌకైన, ఎంతో భీకరమైన ఈ ఆయుధాలు ఇప్పుడు ఈ యుద్ధంలో కీలకంగా మారాయి. మాకు తెలిసిన ఒక ప్రాంతం నుంచి అనేక శత్రు డ్రోన్లు బయలుదేరాయని ఇప్పుడే మాకు సమాచారం అందింది. ఇప్పుడు మా డ్రోన్లను మేము అటువైపు తిప్పుతున్నాం. వీలైనంత ఎక్కువగా వాటిని నాశనం చేయాలి. రష్యా ఆక్రమిత భూభాగంలోకి చొచ్చుకు వెళ్లే లక్ష్యంతో డ్రోన్ను లాంచ్ చేశారు. కొన్ని కిలోమీటర్లు ముందుకు వెళ్ళాక ఆర్టెమ్కి తన టార్గెట్ కనిపించింది. ఒక భవనంలో రష్యన్ యూనిట్ ఉపయోగిస్తున్న డ్రోన్ యాంటెన్నా ఆయన కంటపడింది. వీళ్ల డ్రోన్ దాన్ని పేల్చివేసింది. శత్రు యుద్ధ పరికరాలను మొదటిసారి ధ్వంసం చేసినప్పుడు నేను ఇప్పటికంటే ఎక్కువగా భావోద్వేగానికి గురయ్యాను. ఇప్పుడు ఇది రోజువారీ పనిగా మారిపోయింది. ఇది ఒక పని మాకు అంతే. ఇలా వెంటాడి నాశనం చేసే దాడులు రష్యన్లను వెనక్కు నెట్టాయి. అయితే రష్యన్లు కూడా సరిగ్గా ఇదే పని చేస్తున్నారు. కెర్సన్ వీధుల్లో జనజీవనం నిలిచిపోయింది. దీని విముక్తి వేడుకలు ఇప్పుడు చాలా కాలమైనట్టు అనిపిస్తోంది. ఆ తర్వాత నుంచి చాలామంది ఇక్కడి నుంచి పారిపోయారు. తూర్పు తీరమంతా రష్యా నియంత్రణలో ఉంది. నిప్రో నది ప్రశాంతంగా కనిపిస్తోంది, కానీ ఆక్రమణదారులు నిరంతరం నిఘా పెడుతూ దాడులు చేస్తూనే ఉన్నారు. కొందరు యుక్రెయినియన్లు ఎదురీది ఆవలికి చేరుకున్నారు, కానీ వారు ఇంకా దాడులు చేయాల్సి ఉంది. ఆక్రమణదారు సైన్యాలకు మైలు దూరంలోనే ఉన్నప్పటికీ అక్కడక్కడా ప్రజలు ఇంకా జీవనం సాగిస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో అలెక్సీ ఒకరు. ఎడారిలో ఓయాసిస్సులా ఆయన ఓ కాఫీ షాప్ను నడుపుతున్నారు. అయితే బిజినెస్ పెద్దగా నడవట్లేదు.
రష్యన్లు ప్రతిరోజు దాడులు చేస్తుంటారు. తర్వాతి బాంబు ఎక్కడ పడుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు మా కాఫీ షాప్ దగ్గరలోనే బాంబులు పడతాయి. ఆ తర్వాత గమనించినప్పుడు ఆయన కాఫీ మెషిన్కి కూడా ఒక బుల్లెట్ రంధ్రం కనిపించింది. అలెక్సీ కస్టమర్లు వెళ్తూ వెళ్తూ షాపు బయట కొన్నిసార్లు సందేశాలు రాస్తుంటారు. ఒకదానిపై మేము అజేయులం అని రాశారు అలెక్సీ. చుట్టూ రష్యన్లు స్థావరాలు ఏర్పాటు చేసుకుని యుద్ధం కొనసాగిస్తుండగా ఖెర్సాన్ నగరం ఈ మాటలు నిజం కావాలని ఆశిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంలో మానవీయ విరామం, బందీల విడుదల ఒప్పందం కోసం ఇజ్రాయెల్పై ఒత్తిడిని పెంచుతున్నాయి అమెరికా, బ్రిటన్. ఈ యుద్ధంలో కొంత ఎక్కువ కాలం విరామం దిశగా చర్చించేందుకు పశ్చిమాసియాలోని అమెరికా రాయబారి బ్రెట్ మెగ్గర్గ్ ఈజిప్ట్లో చర్చలు జరుపుతున్నారు. అయితే అక్కడే ఉన్న హమాస్ ప్రతినిధి బృందం ఇజ్రాయెల్ బందీల విడుదలకు బదులుగా ఇజ్రాయెల్ సైన్యాలు గాజా నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోవాలని కోరుతున్నారు. ఇజ్రాయెల్ 2 నెలల కాల్పుల విరమణకు సిద్ధమవుతోందనే వార్తలు సోమవారం వచ్చినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించలేదు. మరోవైపు బ్రిటిష్ విదేశాంగ మంత్రి ఖతార్ ఇజ్రాయెల్ వెస్ట్బ్యాంక్ తుర్కీలలో పర్యటిస్తున్నారు. గాజాకు మరింత మానవీయ సాయం అందించేలా ఈ దేశాల నేతలపైన ఒత్తిడి పెంచుతున్నారు డేవిడ్ క్యామరాన్. గాజాలో సామాన్య పౌరులు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం, 2-స్టేట్ సొల్యూషన్ ప్రాముఖ్యత గురించి ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుతో కూడా చర్చించనున్నారు. అయితే నెతన్యాహు మాత్రం ఈ 2 ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పూర్తి విజయం సాధించేంత వరకు యుద్ధం ఆగదని పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కూడా నష్టాల్ని చవిచూస్తోంది. బీబీసీ ప్రతినిధి లూసీ విలియమ్స్ అందిస్తున్న ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలిచిపోయచ్చు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కు ఇది అత్యంత చెడ్డ రోజు, ఓ కుటుంబానికి అత్యంత చీకటి రోజు. 23 ఏళ్ల సార్జెంట్ హడర్ కేపలుక్ రిజర్విస్ట్ గా పనిచేసేవాడు. సరిహద్దుల వద్ద పహారా కాసే తనని కుటుంబానికి తెలియకుండానే గాజా లోపలికి పంపింది ఇజ్రాయెల్ సైన్యం. నిస్సహాయంగా రోధిస్తున్న హడార్ సోదరుడు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటానని చెబుతున్నాడు. తను సరిహద్దుల్లో ఉండేవాడు, యుద్ధంలో పోరాడే డ్యూటీ కూడా కాదు. తను గాజా లోపలికి వెళ్లాల్సింది లేదు. తను వెళ్లినట్టు మాకు తెలియదు కూడా. అసలు తన గురించి ఆందోళన పడాల్సిందేమీ లేదనుకున్నాం. తాము మందు పాత్రలు బిగుస్తున్న భవనంపై హమాస్ రాకెట్ దాడి జరగడంతో అవి పేలిపోయి 21 మంది ఇజ్రాయెల్ రిజర్విస్టులు చనిపోయారు. ఇజ్రాయెల్ కు ఇది అనూహ్య నష్టం. దేశంలో ఇప్పుడు కొత్త రకం ఒత్తిళ్లు. గత అక్టోబర్లో హమాస్ చేసిన దాడుల గుర్తులు ఇప్పటికీ చెరిగిపోలేదు. ఇంకా హమాస్ చెర్లోనే ఉండిపోయిన బందీల రూపంలో ఆ గాయాలు ఇప్పటికీ పచ్చుగానే ఉన్నాయి. ఇక్కడ చాలా మంది మద్దతిస్తున్న ఈ యుద్ధానికి చెల్లిస్తున్న మూల్యం తాజా నష్టాలతో మరింత పెరిగింది. మేము ఒక అన్యాయమైన యుద్ధం మధ్యలో ఉన్నాం. ఖాన్ యూనిస్ ను పూర్తిగా చుట్టుముట్టడం సహా ఎన్నో విజయాలు మేము సాధించాం. అలాగే దీనికి భారీ మూల్యం కూడా చెల్లించాం. ఖాన్ యూనిస్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఇప్పుడు దాడులను ముమ్మరం చేసింది. ఇక్కడి భూగర్భ సొరంగాలు హమాస్ లీడర్ల స్థావరాలుగా ఉన్నాయి. కానీ సోమవారం జరిగిన దాడి మాత్రం ఇజ్రాయెల్ సరిహద్దుకు కేవలం 1 కిలోమీటర్ దూరంలో భూమిపైనే జరిగింది. గాజాలో యుద్ధం మొదలుపెట్టి 3 నెలలు దాటినా గాజాపై పట్టుకోసం ఇజ్రాయెల్ ఇంకా పోరాడుతూనే ఉంది. ఇజ్రాయెల్ ఇక్కడ హమాస్ కోసం వెతుకుతుంటే పాలస్తీనీయులు తలదాచుకునే చోటును వెతుక్కుంటున్నారు. ఖాన్ యూనిస్లోని శరణార్థులు, స్థానికులు ఇప్పుడు దక్షిణ గాజాకు పారిపోతున్నారు. క్షతగాత్రులతో నిండిపోయిన ఇక్కడి ప్రధాన ఆసుపత్రిని ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. వైద్య సిబ్బంది చాలా వరకు వెళ్ళిపోయారు. కొద్ది మంది డాక్టర్లతోనే రోగులకు సేవలందిస్తున్నాం. పరిస్థితి ఒక విపత్తు కన్నా అధ్వాన్నంగా ఉంది. బయటకు వెళ్లే పరిస్థితి లేక మృతదేహాలను కుటుంబాలు ఆసుపత్రి బయట ఇసుకలోనే పూడ్చిపెడుతున్నారు. ఇజ్రాయెల్లోని నివాసాలకు పక్కనే జరుగుతున్న ఈ యుద్ధం గాజావాసులకు ఎటూ వెళ్లడానికి లేని పరిస్థితిని సృష్టించింది.
ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. అమెరికాలో నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరో విజయం సాధించారు. న్యూ హ్యాంప్షైర్లో 10 పాయింట్ల తేడాతో ఓటమి పాలైన ప్రత్యర్థి నిక్కీ హేలీ ఇప్పటికైనా వెనక్కి తగ్గాలంటూ ఎద్దేవా చేశారు ట్రంప్. పోటీ ఇక ముగిసినట్టేననే సందేశాన్ని ఆయన తన మద్దతుదారులకు ఇచ్చారు. కానీ పోటీ ఇంకా ముగియలేదన్న నిక్కీ హేలీ ఇతర రాష్ట్రాల్లో తాను పైచేయి సాధించగలననే ఆశాభావం వ్యక్తం చేశారు. మంగోలియా రాజధాని ఉలాన్ బాటర్లో ఒక భారీ పేలుడుతో చెలరేగిన మంటల్ని అదుపు చేసేందుకు 600 మంది అగ్నిమాపక దళ సిబ్బంది పోరాడుతున్నారు. 60 టన్నుల లిక్విడ్ నేచురల్ గ్యాస్తో వెళుతున్న ఒక ఇంధన ట్రక్కు మరో వాహనాన్ని ఢీకొట్టడంతో 3 అగ్నిమాపక సిబ్బంది సహా 6 చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. చుట్టుపక్కల భవనాలు కొన్ని పంటుకోవడంతో వీధినంతా ఖాళీ చేయించారు. ఇది ఇవాల్టి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. బాయ్ బాయ్.